ఫ్రెండ్స్, ఈ 19వ శతాబ్దంలో పుట్టిన వారు అదే మనం మన బల్లల చాలా వరకు అప్పుడు సార్లు తొడపాషం పెట్టనిక అనువుగా ఉండేటట్టు మగపిల్లలు మేమో అంటే నేనేగా ఆ నేనే మనకి తొడల్గాడికి నిక్కర్లు పై జేబుల ఇంకు గక్కిన కలర్తో అంగీలు ఉండేవి అమ్మాయిలేమో చలికాలం పూట యాగజామున రైలు ప్రయాణికుల లెక్క చెప్పులు కూడా వేసుకున్నారో లేదో అన్నట్టుగా క్రిందికి డ్రెస్సుతో చాలా పద్ధతిగా ఉండేవారు కానీ నేడేమో కాలగాడ షాటర్లాగా ఉండి కనీసం గాలి తగిలేట్టుగా అన్నగారు ఎన్టీఆర్ పాయింట్ కాదుగా అగ్గి బట్ట పాయింట్ బట్ట కలిపి గుట్టించిన కనీసం ఉన్న పిఎస్పీకే గారి బాలు పాయింట్లా కూడా ఉండకుండా అదేదో బట్ట పెట్టి వాని కాలం మీదనే డైరెక్ట్ గా స్ట్రిచ్చింగ్ చేసినట్టుగా బిగుతుగా ఉంటాయి అది స్టైల్ రా నీకేం తెలుసు 19th సెంచరీ గాడివి మన టైంలోనేమో లక్ష్మి అంటే సాక్షాత్ లక్ష్మీదేవి గుర్తొచ్చేది చాలా వరకు నేడేమో లక్ష్మి అంటే రశ్మీదేవి గుర్తొస్తుంది స్కూల్ ఏమో సరస్వతి విద్యానికేతన్ కానీ లోపలేమో సన్నిలియన్ రస్ యూనిఫామ్స్ ఉంటుంది అదేదో వారికి మోకాల బ్రెయిన్ ఉన్నట్టుగా అక్కడ గాలి బాగా తగిలితే షార్ప్గా పనిచేసి చదువుతారేమో అన్నట్టుగా నిజంగంటే కూడా ఊరేగింపుల కంచార్తులు పట్టుకున్న ముందర ముత్తాయిదులక్క అన్ని ర్యాంకులు వాళ్ళవే బాయ్స్ ఏమో ఎక్కువ తొలిమెట్టు కొండని కొట్టు డి కొట్టు గమ్యం చేరేటు అని నరసింహ సినిమాల రజనీకాంత్ కంటే కూడా ఎక్కువ కష్టపడినా కూడా పాస్ మార్కుల కొరకు రిజల్ట్స్ దినం నాడు మత సామరస్యం పాటించి అన్ని దేవులను విత్తుల హుండీల లంచంతో సహా మొక్కినా కూడా డౌటే వాస్తవానికి అమ్మాయిలు దాదాపు అప్పుడు ఇప్పుడు ఒకేలా చదువుతున్నారు కానీ పెద్ద గీత తుడిపి చిన్న గీత గీసినట్టుగా అబ్బాయిలే నేడు నారీమణుల కట్టు బొట్టు చూసి స్పాయిల్ అయిపోతున్నారు ఓకే కాదు వీనికి అటువంటి స్కూల్లో చదవలే అని జలసి ముందు సోదాపి మ్యాటర్ చెప్పరా అక్కడికే వస్తున్నా వద్దులే అక్కడ నుంచే చెప్పు అసలే కరోనా టైం భౌతిక మ్యాథ్స్ ఇంగ్లీష్ దూరం పాటించాలి సర్లే విషయానికి వస్తే సౌత్ కొరియాలో ఇదో ఇక్కడ చూపుతున్నట్టుగా మోకాళ్ళపైకి చెప్పాలంటే గవర్నమెంట్ దీని కొరకు ఫ్యాషన్ పోలీసులు అనే కొందరు నియమించి వారిని కొలతల స్కేళ్లు ఇస్తారంట వారేమో ఎలక్ట్రీషియన్ జేబుల ఎప్పుడు టెస్టర్ ఉన్నట్టుగా ఆ స్కేల్ పట్టుకొని రాత్రింబావాలు సిటీలో తిరుగుతారంట కన్న కుక్కగాడికి పోయినల పరిస్థితి లెక్క పాపం పొట్టి బొట్టి బట్టలు వేసుకున్న వారు కనిపిస్తే వారి కాళ్ళు గరుచుకొని కొలత కట్టెతోటి ఇదో ఇలా కొలత పెడతారంట కొలతకు మించి తక్కువ ఉంటే జైలుకే లేకుంటే జరిమానంట లంచం ఎటువంటికోకుండా సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్నట్టు వీరికి మంచి పేరు కూడా ఉందంట బ్రో ఓపెన్ రాసుకుని దానికి నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంది ఓ అదా ఒకే జాబ్ ఉంది అది కూడా లాస్ట్ డేట్ నిన్ననే అయిపోయిందిగా దానికి నువ్వు అప్లై చేసావు కదా అవును అందుకే ఈ ఫ్యాక్ట్ ని ఈ రోజే చెప్తున్నా నీకు చెప్తే ఎట్లా నువ్వు అసలే ఎంపీసీ నేను సిఈసి ఒరే ఈ దుర్మార్గుడా సర్లే ఇంకా మ్యాటర్ ఏమన్నా ఉందా వాస్తవానికి ఇది 1970ల అమ్మాయిలు మిడ్డీలని షెడ్డీలని డ్రెస్సులు వేసుకొని పబ్లిక్ ప్లేస్లని సింగింగ్ డాన్సింగ్ అని చేసేటోళ్ళంట అది చూసి మన ఆరుగురు ప్రతివతల సినిమా ఉందిగా చెప్పు 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 ఒరే దాంట్లో మంచి సీన్లు కూడా ఉన్నాయిరా ముందు నువ్వు దాంట్లో కొత్తగా పెళ్ళైన మన హీరో ఆర్మీలో డ్యూటీ చేసుకుంటా ఎప్పుడు భార్య మీద ధ్యాసతో ఉంటే శత్రువుల చేతిలో చనిపోతాడు కదా అదే విధంగా ఈ దేశంలో కూడా ఆర్మీ పోలీసు వాళ్ళు వీరిని చూసి సరిగ్గా డ్యూటీ చేయకుండా ఉంటున్నారంట ఇట్టయితే కష్టమని అక్కడ రక్షణ మంత్రి ఇలా ఫ్యాషన్ పోలీసులను నియమించిందంట ఇంకా ఇప్పుడేమో వేసుకుంటున్నారండి ఎందుకంటే అంత కామం అయిపోయింది సరే అంత కామన్ అయిపోయిందిగా అయినా అప్పటికి ఇప్పటికీ మారనేది ఒకటే అబ్బాయిలు అప్పుడు కట్టుబొట్లను చూసి గౌరవంతో తలదించుకునేవాళ్ళు ఇప్పుడు కూడా వారి కట్టుబొట్లను చూసే తలదించుకుంటున్నారు కాకపోతే అప్పటికి ఇప్పటికీ కట్టుబొట్లలో చాలా గణనీయమైన మార్పులు వచ్చాయనుకోండి ఓకే ఇటువంటి ఫ్యాషన్ పోలీస్ రూపున్న వాళ్ళు కింద కామెంట్లో తెలియజేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంటను మోదడం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను ఓకే అమూల్యమైన జీవితం నుంచి ఇంత వాల్యుబుల్ టైం నాకు కేటాయించినందుకు టీక్యూ జై హింద్.